ఇలా టైటిల్లో ఉన్నట్టే ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేసేది. స్టోరీ పాతదే కొత్త స్టోరీ అంటే మనం వినుంటాం ఇంతకు ముందు కూడా, అంటే ఫ్యాక్షనిజం గురించి ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చినప్పుడు అందులో చెప్పేది అదే, అంటే ఫ్యాక్షనిజం వల్ల లాస్ ఈ బాధలు ఇవన్నీ ఉంటాయి, రాయలసీమ రత్నాలసీమ కావాలి, ఈ మాటలు మనం ఎప్పటి నుంచి అయినవి. అట్లాంటి ఫ్యాక్షనిజాన్ని తగ్గించే ఉద్దేశంతో ఉన్న సినిమానే. బట్ డ్రైవ్ చేసిన విధానం, హీరో క్యారెక్టరైజేషన్, హీరో బిహేవియర్, తను చూస్తున్న కోణాలు కానీ, మాట్లాడుతున్న మాటలు, అంటే ఎక్స్ట్రాడినరీగా గొప్ప లెవెల్లో అనిపించిన డైలాగ్ ఏంటంటే సినిమాలో పాలిచ్చి పెంచే అమ్మలు సార్, పాలించడం వాళ్ళకి చేత కాదు. మీరు చూస్తే ఇట్లాంటివి వండర్ఫుల్గా ఉంటాయి సినిమాలో. సినిమా నిజంగా ఇయర్ బ్లాక్ బస్టర్ అండ్ గొప్ప సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సారీ, సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నీ ఈ మన రెడ్డి ఇక్కడ చూడు జానీ మాస్టర్ సాంగ్, ఇక రెగ్యులర్ ఎన్టీఆర్ డ్యాన్స్, డ్యాన్స్ పరంగా అయితే డిసప్పాయింటెడ్ అనే చెప్పచ్చు. అంత ఎన్టీఆర్ మార్క్ ఆఫ్ స్టైల్ డ్యాన్స్ కాదు. ఇంకా మిగతావన్నీ పెనిమిటి చూడకు సాంగ్, కొరియోగ్రఫీ బాగుంది, అంటే ఆ లైటింగ్, ఆ పర్టికులర్ మూడ్ని క్యారీ చేసిన విధానం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇషా రెబ్బా, పూజా హెగ్డే అండ్ ఎవ్రీవన్, అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. రావు రమేష్ గారు కానీ అండ్ బాబు గారు, జగపతి బాబు గారు అయితే నిజంగా అసలు ఆయన ప్రాణం పెట్టేసిండు అసలు ఆ క్యారెక్టర్, సూపర్ గారు. థ్యాంక్ యూ.